బిగ్ బాస్ సీజన్ 5 సండే ఎపిసోడ్ ఫన్నీగా సాగింది. అలాగే ఎలిమినేషన్ ప్రక్రియ జరిగిపోయింది. అయితే గత వారం రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్నట్టుగానే 11వ వారంలో అనీ మాస్టర్ ఎలిమినేట్ అయ్యింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలో వచ్చిన అనుభవించు రాజా టీమ్ కు వచ్చి కాస్త ఎంటర్టైన్ చేసింది. ఇక సండే ఫండే లో భాగంగా ఇంటి సభ్యులతో వివిధ రకాల గేమ్స్ ఆడించారు. ఈ క్రమంలోనే కంటెస్టెంట్ ఒకరి గురించి మరొకరిని ప్రశ్నలు అడిగారు నాగ్. ఈ క్రమంలో శ్రీరామ్ నటిస్తున్నాడని, అతడికి చాలా ముఖాలు ఉన్నాయని అడగ్గా అలా ఏం లేదని చెప్పుకొచ్చారు. ఇక షణ్ముఖ్ వలన సిరి ఆటలో వెనుకబడుతుందా, సిరి షణ్ముఖ్ ముందుగా అనుకుని బిగ్ బాస్ కు వచ్చారా అనే ప్రశ్నలను వేశారు. ఇక ప్రియాంకతో నీ ఫ్యూచర్ రిలేషన్ ఏంటని అడగ్గా ఫ్రెండ్స్ అంటూ తేల్చేశాడు మానస్. ఇక మానస్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావని ప్రియాంకను అడగ్గా ఫ్రెండ్షిప్ అని బదులిచ్చింది. అలాగే సిరి వెనకాల జోక్స్ వేస్తామని ప్రియాంకను అడగ్గా ముందు వేసేవి వెనకాల కూడా వేస్తాను అని బదులిచ్చింది. అలాగే నీ బ్రెయిన్ ఎప్పుడు ఉపయోగిస్తావు, టైటిల్ గెలవడానికి వచ్చావా, గెలిపించడానికి వచ్చావా అని అడగ్గా గెలవడానికి అంటూ చెప్పుకొచ్చాడు సన్నీ. ఇక టాస్కుల మధ్యలో ఒక్కొక్కరిని సేవ్ చేసిన నాగ్ చివరకు అనీ మాస్టర్ ఎలిమినేట్ అయినట్టు ప్రకటించారు. ఇక ఎలిమినేషన్ అనంతరం స్టేజ్ పైకి వచ్చిన అనీ మాస్టర్ హౌస్మేట్స్ తో మాట్లాడింది. ఇంట్లో తనకు మంచి తమ్ముడిగా రవి ఉన్నాడని, శ్రీరామ్ ఫ్రెండ్ అని తెలిపింది. ఇక షణ్ముఖ్ నిజాయితీగా మాట్లాడతాడని చెప్పింది. అలాగే ప్రియాంక సీతకోక చిలకని కాంప్లిమెంట్ ఇచ్చింది. బయటకు వచ్చాక మానస్తో ఫ్రెండ్ అవుతాను అని చెప్పింది. ఇక తన ఫ్రెండ్ సన్నీ అని, అతడిని మిస్ అవుతున్నాను అని తెలిపింది. కాజల్ని ఏకి పారేసిన యానీ మాస్టర్,